ओम अस्मद्गुरुभ्यो नमः। आमोक्षं लक्ष्मणार्यत् त्वत्प्रबन्धपरिशीलनैः कालक्षेपोऽस्तु न सद्भिः सहवासमुपेयुषा। प्रिय भगवद्बन्धुलारा, रामानुजुलकि గోదాగ్రజులు అనేటువంటి ఒక దివ్యనామం ఉంది. ఆ వివరాలు ఇవాళ మనం కొంచెంసేపు ముచ్చటించుకుందాం. గోదా అగ్రజులు, గోదాదేవికి అన్నగారు అని అర్థం. ఆండాళ్ తల్లికి రామానుజులకి ఉన్న సంబంధం ఏమిటి, ఎలాగా అని అంటే, భగవద్ రామానుజులకి తిరుప్పావై అంటే చాలా చాలా ఇష్టం. దాన్ని నిత్యం అనుసంధానం చేసుకునేవారు. అది ఊరికే మనలాగా ఏదో పారాయణ చేసుకోవడం కాకుండా అర్ధ అనుసంధానం చేసుకుంటూ ఉండేవారు. అలా ఒకరోజు ఆయన తిరుప్పావై అర్ధానుసంధానం చేసుకుంటూ పెరియనెంబగారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు భిక్షార్థము, ఆ సమయంలో ఆయన కూతురు అత్తుళ్ళాయమ్మగారు తలుపు తీసి ఇలా చేతిని ముందుకు చాచి భిక్ష వేసే సందర్భంలో సరిగ్గా ఆ సమయానికి రామానుజులు ఉందు మదగళిత్త నోడాద తోళ్వలయన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ అంటూ పాసరం చదువుతున్నారు. ఆ నప్పిన్న పిరాట్టే అలా తలుపులు తీసి బయటకు వచ్చి తమకి భిక్ష ఇస్తోందేమో అన్న భావం, ఒక తాదాత్మ్య భావం కలిగేటప్పటికీ భగవద్ రామానుజులు కొంతసేపు స్పృహ తప్పి పడిపోయారు. అత్తుళ్ళాయమ్మగారు భయపడి, నాన్నగారు నాన్నగారు రామానుజులు ఇలా పడిపోయారు అని అంటే, వెంటనే ఆ తండ్రి ఎంత సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞాశాలో చూడండి, ఏమ్మా నువ్వు భిక్ష వేసే సమయానికి ఉందుమదిగళిత్త పాసురం ఆయన ఏమైనా పారాయణ చేస్తున్నారా అని అడిగారట. అంత భక్తి అటు ఆండాళ్ తల్లి యందు ఆమె రచించినటువంటి దివ్య ప్రబంధమునందు కూడా. అలాగే ఆండాళ్ తల్లి రచించిన ఇంకొక గ్రంథం పేరు నాచియార్ తిరుమొజి. అది కూడా ఒకసారి ఒక అందమైన కథకి ఈ గ్రంథం మూలమైంది. ఎలాగా అంటే, రామానుజుల సన్నిధిలో ఒకసారి ఇది ఈ పాసరం పారాయణ జరుగుతోంది. ఇది నాచియార్ తిరుమజిలో 7వ పదిలో 6వ పాసరం. నారు నరంబుజిల్ మాలిరం సోలై నంబిక్కునాన్ నూరు తడావిల్ వెన్నై వాయి నేరందు పరావి వైతేన్ నూరు తడా నిరైంద అక్కారడిసిల్ சொன்னேன் ஏறு திருவடையான் என்று வந்து இத்தனையும் கொள்ளுங்களோ. ఏమిటి ఈ పాసురానికి అర్థము అంటే, తిరుమాలిరం సోలయ్యను ఒక అత్యద్భుతమైన దివ్యదేశం దక్షిణ మధురకి దగ్గరగా ఉంది. అక్కడ ఎన్ని తోటలో, అక్కడ సుందరబాహు స్వామి పెరుమాళ్ళ పేరు. ఆ స్వామికి నేను 100 కడవల దివ్యమైన పాయసాన్నాన్ని సమర్పిస్తాను, ఆయన నా కోరిక తీరుస్తాడా అని ఆండాళ్ తల్లి తనని గనక శ్రీరంగనాథుడు వివాహం చేసుకుంటే ఈ 100 గంగాళాలతో అక్కారడిసలనేటువంటి శర్కర పొంగలి ప్రసాదాన్ని ఆరగింపు చెయ్యాలి అని భావించినట్లు చెప్పేటువంటి పాసురం. ఈ పాటని ఉడేవర్లు రామానుజులు అర్ధానుసంధానం చేసుకుంటూ ఒక్కసారిగా ఒక భావం వారిలో ఉవ్వెత్తుగా లేచింది. ఆహా, ఆండాళ్ తల్లి సుందరబాహుస్వామికి 100 కడవల నవనీతాన్ని అలాగే వెన్నను కూడా ఆరిగింపు చేద్దామని అనుకుంది కదా. పాపం చెయ్యకుండానే ఆవిడ స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఆవిడ కోరికను తీర్చవద్దా అనుకున్నారట ఆయన. వెంటనే ఆయన తిరుమాలిరం సోలైకి బయలుదేరి వెళ్ళి అక్కడ పెరుమాళ్ల సన్నిధిలో 100 కడవల పాయసాన్ని నవనీతాన్ని పెరుమాళ్లకి ఆరగింపు చేయించారట. ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా ఆండాళ్ తల్లి చూచి ఎంతో ఆనందించింది. భగవద్ రామానుజులు అక్కడి నుంచి విల్లిపుత్తూరు బయలుదేరి వెళ్ళి ఆండాళ్ తల్లిని సేవించుకున్నప్పుడు అమ్మ ఆ మూలవర్లు లోపల నుంచి కొంచెం ముందుకి 4 అడుగులు వేసి వచ్చి, కోయిల్లన్నా శ్రీరంగం నుంచి వచ్చిన అన్నయ్య అంటూ పిలిచిందట.
కోయిలన్నా కోయిలన్నా అనేటువంటి పేరు ఆయనకి వచ్చేసింది. గోదాగ్రజుడవయ్యా నువ్వు అనే అర్థం అన్నమాట దీనికి. అప్పటి నుంచే మనం కూడారై వెళ్ళుం సీర్ గోవింద అనేటువంటి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు అదను పిన్నే పాల్సోరు మూడ నైపైదు ముళంగై వయువార కూడిరందు అనేటువంటి సందర్భాన్ని తీసుకుని అందరము కలిసి ఈ అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని ఆరగింపుగా చేసుకోవాలి అనేటువంటి ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయానికి మూలం ఈ నాచ్చియారు తిరుమజిలో ఉండేటువంటి ఈ పాసురమే అని మనకి పెద్దల వల్ల తెలుస్తుంది. అలాగా గోదాదేవి శ్రీరంగం నుంచి వచ్చినటువంటి భగవద్ రామానుజులని కోయిలన్నా అని పిలవడం, ఇప్పటికి కూడా మనం విల్లిపుత్తూరు వెళ్ళి సేవించుకుంటే మూలవర్లకి ఒక నాలుగడుగులు ముందుకు వచ్చి ఉంటుంది ఆండాళ్ తల్లి యొక్క విగ్రహం. అంటే ఒక అర్చావతార వైభవాన్ని అటు రంగనాథుడు తనని చేపట్టిన విషయంలో పరమాత్మ విగ్రహ రూపంగా ఉండి కూడా మన్ని కరుణిస్తాడు అని చాటిన తల్లి, ఇక్కడ భగవద్ రామానుజుల విషయంలో కూడా తాను స్వయంగా ముందుకు వచ్చి భగవద్ రామానుజులను సోదరులుగా భావించి కోయిలన్నా అని పిలిచింది అన్న వృత్తాంతంతో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అర్చావతార వైభవాన్ని అటు ఆండాళ్ తల్లి ఇటు భగవద్ రామానుజులు ఇద్దరు కూడా చాలా చక్కగా లోకానికి చాటి చెప్పారు. అప్పటి నుంచి ఈ కూడారు ఉత్సవము అనేటువంటిది చాలా అత్యద్భుతంగా జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ దేశ సంప్రదాయంలో ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది ఈ ఉత్సవం. అన్నా కోయిలన్నా తన చెంతకే వచ్చారని పొంగిపో
రంగనాథునకు వలే శ్రీరంగనాయకి అధ్యయనోత్సవ సంప్రదాయము నిలుపంగ చూచి రంగనాథునకు వలే శ్రీరంగనాయకి అధ్యయనోత్సవ సంప్రదాయము నిలుపంగ చూచి సోదరికై అండా